వ్యతిరేక ఉద్యమం చేస్తున్నాం, మా మీద లేనిపోయి కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు అని చెప్పి జనసైనికులు అది ఆ విషయం కొంచెం సీరియస్గా తీసుకున్నాం. ఎందుకంటే క్యాజువల్గా ఒకటి రెండు కేసులు పెట్టడం వేరు కానీ, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ విధానాలని చాలా గట్టిగా ఎండగడుతూ వ్యతిరేకిస్తూ పోరాడుతున్నది జన సైనికులు మాత్రమే. సో ప్రతి చోట చాలా చిన్న విషయానికి కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు, దాన్ని ధీటుగా మా లీగల్స్ ఎదుర్కొంటుంది. ఇవాళ ఎవరినీ పెడతలేదు. మొన్న నారాయణ గారు హాయ్ అన్నారు, ఆయన ఒక లెక్చరర్ మాకు, అసలు పార్టీలు పక్కన పెడితే ఆయన మాకు ఒక లెక్చరర్ మా కాలేజ్ చదివేటప్పుడు ఆయన కూడా లోపల పెట్టారు. సో అలాంటి వాళ్ళకే తప్పట్ల కష్టాలు. సో ఖచ్చితంగా మా జనసేన అయితే మాత్రం మేము చాలా ధీటుగా ఎదుర్కొంటాం. రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించబోతున్నారు ఈ కేసులు పెట్టే విషయం. చిరంజీవి గారు రాజకీయాలు రాని చెప్పిన తర్వాత కూడా సపోర్ట్ ఉంటుంది, ఎలా ఆడతారండి? చిరంజీవి గారు ఒక ఆయన సినిమా ఇండస్ట్రీకి కన్ఫైన్ అయ్యి ఆ కళాసేవలో ఉన్నారండి, అంతే. అది వాళ్ళ ఇండిపెండెంట్ ఒపీనియన్. మా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా జనసేన వైపే ఉన్నారు. నేను అసలు రాజకీయాల్లో ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ పదవి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ పార్టీ బిల్ మీద నేను పనిచేస్తాను. చెప్పాను కదండి ఇప్పుడే, వలసలు తర్వాత అడిగి అడిగి ఎప్పటి నుంచి ఉంటే మాత్రం అది పోయినట్టే కాదు కదా, దాన్ని సాల్వ్ చేయాలి. నాకు ఒక్క నా అబ్జర్వేషన్లో నాకు తెలిసింది ఏంటంటే, శ్రీకాకుళం అంటే ఉత్తరాంధ్రలో ప్రజల యొక్క అమాయకత్వం, కొన్ని నిరక్షరాస్యత, ఇలాంటి కొన్ని లోపాల వల్ల, కొన్ని దీనివల్ల వాళ్ళకి ఇదే లైఫ్, ఇంతకంటే గొప్ప లైఫ్ లేదని ఇప్పుడు దాకా ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ అలాంటి భ్రమలోని పెట్టారు. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర అంత ఫర్టైల్ ల్యాండు, మినరల్ రిచ్ ల్యాండు, నేచర్ సహజమైనటువంటి సహసిద్ధమైన సౌందర్యంతో కూడినటువంటి ప్లేసెస్ నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ లేవు. అంత అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి, అయినండి అవన్నీ వాటిని చక్కగా ఉపయోగించుకొని ఎన్విరాన్మెంట్ డిస్ట్రాక్ట్ కాకుండా వాటిని ఉపయోగించుకుంటూ ప్రజలకు బోళ్ళంత లైఫ్ ఇవ్వచ్చు, బోళ్ళంత అద్భుతమైన జీవితాన్ని చూపించవచ్చు. కానీ ఎవరూ చూడలే, ప్రతి వాళ్ళు అధికారం రావడంతో ఏ కొండను తొక్కేద్దాం, ఏ కొండను కొరికేద్దామా, ఏ ఎస్ తినేద్దామా, ఈ కార్యక్రమం ఉన్న వాళ్ళకి ఏమి పడుతుంది చెప్పండి. సో అందుకని ఖచ్చితంగా వాటి మీద మేము పోరాడుతాం. మేజర్గా ఏంటంటే కొంతమంది ఇంకా తరతరాలుగా రాజరికం పోయినా ప్రజాస్వామ్యంలో కూడా రాజరికంగా ఉంటూ వాళ్ళ మనుషులే ఉంటూ వాళ్ళ మనుషులే పరిపాలిస్తూ వీడు ఒకటి ఈ పార్టీలో ఉంటాడు, ఇంకొక పార్టీలో ఉంటాడు, నువ్వు గెలిచినా నేను గెలిచినా మన కుటుంబం గెలిచినట్టుగా ఫీల్ అవుతుంటారు. సో వీటి అన్నిటికీ కూడా గట్టిగా ఫైట్ చేయడానికి జనత నిర్ణయించుకుంటుంది. రేపు వచ్చినా కూడా వీఆర్ రెడీ అండి. అది ఫాల్స్. అది ఓన్లీ ప్రభుత్వం ఒక పర్టికులర్ జనసేనను మాత్రమే టార్గెట్ చేసింది, అది అబద్ధం అండి. అది చాలామంది ఉన్నారు దాంట్లో. నేను ఇన్సిడెంట్ ఎప్పుడు కూడా ఒక చెడు సంఘటన నుంచి ప్లస్ మైనస్ గురించి ఆలోచించను. మేము ఆలోచించు, జనసేన ఆలోచిస్తూ మా ప్రెసిడెంట్ ఆలోచించడు. ఏదైనా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ లేకపోతే 10 మందికి నష్టం కలిగించే ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచిస్తాం, కానీ దీనివల్ల మనం ఎన్ని ఉంటుంది అనుకుందాం, అది వైసీపీ టీడీపీ వాళ్ళ ఆలోచన విధానం మాది అలా లేదు. నెక్స్ట్, ఆల్రెడీ కళ్యాణబాబు గారు మాట్లాడారు, అది మీరు అన్నారు, అందుకంటే నేను డీప్ స్టడీ చేయలేదు ఆ విషయం. కళ్యాణబాబు గారు మాట్లాడింది ఫైనల్, నా తర్వాత ఏం మాట్లాడాలన్నా కూడా ఆయన ఏం చెప్తే అదే. మా అమ్మ అది మీరు వాళ్ళు అడగాలి, వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, లేదంటే ఫైనల్గా ప్రెసిడెంట్ ఎన్ని నిర్చుకుంటే అది. వీఆర్ విత్ బీజేపీ. ఫైనల్గా మా ప్రెసిడెంట్ గారు ఏ నిర్ణయం తీసుకుని దానికి ఎదురే, దానికి అనుకూలంగా దానికి తగ్గట్టుగా పనిచేసుకుంటూ వెళ్తామే మా పని. మేము ఓన్లీ కార్యకర్తలమే, మా పరిమితి అంతవరకే ఉంది, ఆయన ఏం చెప్తే ఆ పనిచేసుకుంటాం. ఓకేనండి. పాదయాత్ర లాంటిది చేయకపోవచ్చు కానీ అండి, పాదయాత్ర లాంటి ఇంపాక్ట్ ఉండే యాత్ర మాత్రం జరుగుతుంది.
పాదయాత్ర చేస్తే ఆయనతో పాదయాత్ర చేయడం అనేది అసాధ్యమైన విషయం. బట్ పాదయాత్ర ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అలాంటి యాత్ర మాత్రం జరగచ్చని జరుగుతుందని నా నమ్మకం. ఓకే, ప్రజలు నేను ప్రజల్ని అడ్రస్ చేయడానికి రాలేదండి. మా కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి, వాళ్ళు మోటివేట్ చేయడానికి, అలాగే వాళ్ళు ఏదైనా మంచి మాటలు చెప్తే విని మేము మోటివేట్ అవ్వడానికి, పరస్పరం అవగాహన పెంచుకోవడానికి ఏర్పాటు చేసిన మీటింగ్. ఓకే అండి, ఏమండి, నాకైతే ఆయన ఒపీనియన్ లేకపోతే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇప్పటికీ ఆయన కూడా ఏం నిర్ణయించుకోలేదు. ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, మొత్తం 175 ఉన్నాయండి, 175 ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. ఏమండి, ఫైనల్ ఏ డిసిషన్ తీసుకుంటారు?